మొన్న మధ్య సినీ పరిశ్రమలో హాట్ చర్చ మా అసోసియేషన్ లో జరిగిన ఎన్నికలు. ఈ ఎన్నికల కోసం మా సభ్యులు తేడా లేకుండా పోటాపోటీగా బరిలో దిగారు. చివరికి నరేష్ ప్యానెల్ చేతిలో శివాజీరాజా ఓటమి పాలయ్యారు. దీనికి స్పందించిన శివాజీరాజా మిత్రుడు అంటూ నరేష్ కి సపోర్ట్ చేశాడు నాగబాబు అని గట్టి వ్యాఖ్యలతో దూషించుకున్న సంగతి మనకు తెలిసిన విషయమే. ఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని శివాజీరాజా చేసిన వాగ్దానాలు కూడా మనకు తెలిసినవే. అందుకోసం శివాజీ వైసీపీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని మెగాబాబు నాగబాబు పోటీ చేస్తున్న ప్రాంతం నుండి ఈయన కూడా నిలబడ్డాడు. ఇక శివాజీ మాట్లాడుతూ, అన్న చిరంజీవి గారు నాకు గత 30 ఏళ్లుగా తెలుసని, నేను అన్నగారి మీద గౌరవంతో నేను ఆయనకు ఆయన కుటుంబానికి ఎప్పుడు మర్యాద ఇస్తున్నానని, పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి గారు అన్న ఒక లెజెండరీ పర్సన్స్, ఇక నాగబాబు వీరిద్దరి మధ్యన పుట్టాడు అంతే తప్ప ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉందని ఎవరు అనుకోరు. అలాంటప్పుడు ఎప్పుడు ఎవరికి సాయం కూడా చేయడు. ఇంకా చెప్పాలంటే పిల్లికి బిచ్చం వేయని నీవు కులాల గురించి వర్గాల గురించి మాట్లాడుతున్నావు, ఎవరు వింటారు, ఎవరు ఓట్లేస్తారు అని శివాజీ ప్రశ్నల వర్షం కురిపించారు. నిజంగా నువ్వు మంచి చేయాలనుకుంటే అది కరెక్ట్ గా చెయ్యి. కుల కలహాలను నింపి ఎవరిని రెచ్చగొట్టొద్దు. ఎవరు నాగబాబుకు ఓటు వేయకండి, అతను ఎలాంటి వాడు అనేది నాకు పూర్తిగా తెలుసని శివాజీరాజా ఎవ్వరు ఊహించని గిఫ్ట్ ని బాబుగారికి ఇచ్చాడు. మరి ఈ విషయంపై నాగబాబు ఎలా స్పందిస్తారన్నదే వేచి చూడాలి.